నమస్కారం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ వర్ధన్. తొలిసారి సునీత గారు మా వద్దకు వచ్చినప్పుడు చూస్తే ఆమెలో వాత కఫాల్లో తేడా వచ్చినట్లు గమనించాం. పెళ్లికి ముందు నుంచే ఆమెలో స్పోర్ట్స్ పర్సన్ కారణంగా కొన్ని వెన్ను సమస్యలు ఉంటూ వచ్చాయి. పెళ్లి తర్వాత నిరంతరంగా ఎదురైన పని ఒత్తిళ్ల వల్ల పరిస్థితి మరింత క్షీణించింది. వాత కఫాల్లోని ఈ తేడాలను చక్కదిద్దడం కోసం మేము ప్రధానంగా విరేచన కర్మ, వస్తికర్మలను ఎంచుకున్నాం. ఇందులో భాగంగానే అభ్యంగం, స్నేహం, స్వేదం చికిత్సలు చేశాం. అభ్యంగంలో చేసే తైలమర్దనంతో లిగమెంట్లు, టెండన్లు, మొత్తం కండరాల వ్యవస్థ అంతా మృదుత్వాన్ని పొందుతుంది. శరీరంలోని పెలుసుదనమంతా పోతుంది. అభ్యంగ స్వేదన చికిత్సలతోనే నొప్పి కొంతమేరకు తగ్గిపోతుంది. శరీరంలోని వాతం తగ్గిపోయి పెలుసుతనం పోవడం, రక్త ప్రసరణ చక్కబడడం ఇవన్నీ పరిస్థితిని చక్కబరుస్తాయి. ఇకపోతే పూర్వకర్మలుగా ఉండే అభ్యంగం స్వేదంలో మరింత మేలు కలుగుతుంది. స్టీమింగ్ వల్ల అభ్యంగనంలో మర్దనం చేసిన తైలం కండరాల లోపాల పొరల్లోకి వెళుతుంది. ఫలితంగా అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ విసర్జనకు అనుకువగా ఉదర భాగంలోకి వచ్చేస్తాయి. వాటన్నిటినీ బయటికి పంపడానికే విరేచన చికిత్సలు చేస్తాం. దీనివల్ల వాతంతో పాటు నొప్పులు తగ్గుతాయి. ఆ తర్వాత నాడీ వ్యవస్థను, వెన్ను వ్యవస్థను చక్కదిద్దవలసి ఉంటుంది. అందుకు గ్రీవవస్థి, కటివస్థి చేయవలసి ఉంటుంది. శరీర ధర్మాన్ని, సమస్య తీవ్రతను అనుసరించి చికిత్సలు మారుతూ ఉంటాయి. అందులో భాగంగా ఆమెకు యోగవస్థి నిర్ధారించాం. మొత్తం నాడీ వ్యవస్థను చైతన్యపరిచేందుకు నిలువెల్లా తైలాన్ని ధారగా పోసే సర్వాంగధార చికిత్స చేశాం. అభ్యంగం, స్వేదం, పూర్వకర్మలు, విరేచనం, వస్తికర్మ, నస్యం ప్రధాన కర్మలు, వస్తికర్మ వల్ల డిస్కుల్లో అడుగంటిన ద్రవం లేదా గుజ్జు తిరిగి ఉత్పన్నమవుతుంది. నిరంతరం శరీర పోషణ జరగటానికి రసాయన చికిత్సలు చేస్తాం. నడుమును, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గడానికి సర్వాంగధారతో పాటు నవరకిడి చికిత్స కూడా చేస్తూ ఉంటాం. వీటితో పాటు కర్ణపూరణం, ఏలక్కిడి కూడా చేస్తాం. ఆ తర్వాత ఆహార జీవన శైలిలో మార్పులు సూచిస్తూ ఉంటాం. మా చికిత్సలన్నీ పూర్తయ్యాక మా సూచనలన్నీ ఆమె పాటించింది. శస్త్రచికిత్స తప్ప మరో మార్గమే లేదన్న మాటను పక్కన పెట్టి కేవలం ఆయుర్వేద చికిత్సలతోనే సమస్య నుంచి బయటపడింది. శస్త్రచికిత్సతో దెబ్బతిన్న ఒక్క డిస్కుకు చికిత్స చేస్తే ఆ తర్వాత కొద్ది రోజులకు మరికొన్న డిస్కులు దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ఆయుర్వేదంలో చేసే మేరు చికిత్స వల్ల వెన్ను వ్యవస్థ మొత్తంగా శక్తివంతమవుతుంది.